తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మీరు మొన్నటి వరకు తెలంగాణ అభ్యర్థులకు ఎక్కువగా వర్క్ చేశారంటారు. అంటే రాష్ట్రంలో తెలంగాణ అనే టీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చింది, అంటే ఇక్కడ టీఆర్ఎస్ వారికి మీరు ఎక్కువగా పనిచేశారు కాబట్టి మీకు లోటుపాటు తెలిసి ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి మీరు సర్వేలు చేసిన తర్వాత ఆ అభ్యర్థులు ఎక్కువగా గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అసలు వాళ్ళకు ఆ విజయావకాశాలు వరించడానికి ప్రధాన అంశాలు ఏ అంశాలు వాళ్ళకి అనుకూలించాయంటారు అసలు? సో బేసిక్ ఏంటంటే, నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా కేసీఆర్ గారు 1.5 ఇయర్ బ్యాక్ నుంచే 100 సీట్లు వస్తాయని చెప్పి ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం జరిగింది. నేను కూడా షాక్ అయ్యాను, ఏంటి అంత రూలింగ్, ఎప్పుడు కానీ రూలింగ్ గవర్నమెంట్ అన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి 100 సీట్లు రావడం అనేది చాలా కష్టము, ఎందుకు సార్ ఇలా అంటున్నాడు ఏంటి అని నేను కూడా, నాకు కూడా ఒక డౌట్ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను సర్వేలు చేయడం మొదలుపెట్టానో నా డౌట్ నాకు క్లారిఫై అయిపోతూ వస్తుంది. అరే ఓన్లీ ఒక 5% ఆఫ్ ద సెగ్మెంట్, ఓకల్ సెక్షన్ అంటాం కదండి, ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ కానివ్వండి, కొంత ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, వీళ్ళల్లో మాత్రమే ప్రభుత్వం బాగాలేదు, ప్రభుత్వ విధానాలు బాగాలేదు అని ఇంకా ఎక్స్ రీజన్ వై రీజన్ చెప్పి వీళ్ళల్లో వీళ్ళ డిస్కషనే కానీ యాక్చువల్ ఓటర్ ఎవరైతే ఉంటాడు, యాక్చువల్ ఓటర్ ఎవరండి ఈరోజు? ఒక రైతు అనేవాడు యాక్చువల్ ఓటర్. 70% ఆఫ్ ద ఓటింగ్ అనేది ఈరోజు మన రాష్ట్రంలో రైతుల ఓటింగ్ ఉంటుంది, అగ్రికల్చర్ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది. సో మేము వెళ్తూ సర్వేలు చేస్తున్నప్పుడు మేము చూస్తే రైతు అనేవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు తెలంగాణలో. 24/7 పవర్ కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్సిడీస్ కానీ, ఇన్పుట్ సబ్సిడీస్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి మెకనైజేషన్ కానివ్వండి, వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో ఇచ్చినటువంటి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, దీనివల్ల రైతు కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళలో ఎక్కడ కూడా వ్యతిరేకతలు లేదు. సో అది చాలా హెల్ప్ అయిందండి. అంటే రైతు కమ్యూనిటీని ఒక రకంగా పోలరైజ్ చేయడం అనేది కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే అండి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ కంటే ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ కూడా ఇబ్బందులుగా జరగకుండా, అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి డైరెక్ట్గా ఒక ఎండ్ బెనిఫిషరీస్కి ట్రాన్స్పరెంట్గా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు కానీ స్కామ్స్ కానీ ఇట్లాంటివి ఏం జరగకుండా ఏదైతే వాళ్ళు చెప్పారో అది ఓటర్కి, ఆసరా పెన్షన్లే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్కర్ కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ అండి, ఇట్లా అప్లై చేసేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాపర్గా వాళ్ళకి రీచ్ కావడం జరిగేది. అది మళ్ళీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఇంటింటికి తిరిగి ఇవ్వడం అనేది చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది. అంతకుముందు ఎవరండి దానికి పైరోబిలు, వైట్ అండ్ వైట్లో చాలామంది ఏజెంట్లు, ఒక సెక్రటరీ పోతే మొత్తం అంతా వాళ్ళే ఉండేది, అది దాటుకుంటే ముందు పోవాలంటేనే కష్టం లేదు. అలాంటిది అసలు ఆ వైట్ అండ్ వైట్ ఏజెంట్సే లేరు, మొత్తం తగ్గించి డైరెక్ట్గా ఓటర్కి వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్ళాయి. అది రెండో అంశం అండి మేము గమనించింది. మూడో అంశం వచ్చేసి ఏంటంటే, ఈ బీసీ కమ్యూనిటీని బాగా ఓన్ చేసుకున్నారండి ప్రభుత్వము. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ అన్నప్పుడు పార్టీకి ఒక హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ అనేది ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎట్లయితే బీసీ ఓట్ బ్యాంక్ మీద ఎన్ని సంవత్సరాలు డిపెండ్ అయిందో, కాంగ్రెస్ ఎట్లయితే ముస్లిం అండ్ ఎస్సీ ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయిందో, టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా త్వరగా బీసీ ఓటింగ్ని ఓన్ చేసుకోవడం, బీసీలకు కావాల్సినటువంటి మైక్రో లెవెల్ టార్గెటింగ్ స్కీమ్స్ తీసుకొచ్చి మైక్రో లెవెల్ ఎంబీసీస్ మీద, చాలామంది బీసీస్లో పనిచేస్తారు కానీ ఎంబీసీస్ మీద పనిచేయరు. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీసీస్ మీద కూడా వర్కౌట్ చేయడం, వాళ్ళకి బెనిఫిట్స్ డైరెక్ట్గా వెళ్ళడం వల్ల ఓవరాల్గా ఏమైపోయిందంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అయిపోయింది. మీరు ఇరిగేషన్ కూడా చూస్తే ఎన్నడూ దేశంలోనే ఎన్నడూ జరగనంత ఫాస్ట్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంచ్ కావడము, డెలివర్ అయిపోవడము. అప్పుడు అంతకుముందు గొప్ప ప్రభుత్వాలలో ఎలా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే అది అయిన రోజు అయినట్టు అంతే, రోజుకి ఏదో కట్ అండ్ రేజర్ ప్రోగ్రామ్స్ ఉండేది, జరుగుతుందన్నది ఉండేది. కానీ మీరు చూస్తే ఎవ్రీ వీక్ రివ్యూస్ పెట్టుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఇరిగేషన్ అనే దాని మీద చాలా హోప్ క్రియేట్ అయింది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే ఈరోజు ప్రజలు నమ్మడానికి రెడీగా ఉన్నారు, 1 కోటి ఎకరాలకు నాకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి. అది ఆ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వీళ్ళకి లాస్ట్ మూమెంట్లో వచ్చిన అడ్వాంటేజ్ మీకు తెలుసు, ఏ రూపంలో వచ్చింది అనేది నేను చెప్పలేను కానీ అది చాలా పోలరైజ్ అయిందండి తెలంగాణ కమ్యూనిటీని అంతా ఒక సైడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రచారం చేశారు, ఫైట్ బిట్వీన్ ఇద్దరు చంద్రుల మధ్య జరిగింది, ఇద్దరు చంద్రుల మధ్య ఒక చంద్రుడే రాణించగలిగారు. రియల్ గా అండి, ఎందుకంటే గవర్నమెంట్ మీద కొన్ని అంశాల మీద వ్యతిరేకత ఉండే. నేను అనుకున్నాను ఏందని అంటే, నేను ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇచ్చాను, ఒకవేళ ఈ అంశాల మీద కనుక పోలరైజేషన్ కనుక జరిగితే ఇంత గవర్నమెంట్ ఎట్లాగో టీఆర్ఎస్ వస్తుంది, కానీ ఇంత మెజారిటీ రాకపోవచ్చు,
ఒక 70 వరకు వచ్చి ఆగవచ్చు అనేటువంటిది నాలో ఉండే అన్నట్టు. కానీ ఆ చిన్న చిన్న అంశాల మీద నెగిటివిటీ ఉంది, కానీ ఆ అంశాల మీద అసలు చర్చే జరగలేదు. లాస్ట్ 1 మంత్ ఏటీవీ పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడని వీళ్ళు క్వశ్చన్ వేయడం, నేను ఎందుకు వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసుకోవడం, మొత్తం కాంగ్రెస్ సైడ్ లైన్ అయిపోయింది, కూటమి సైడ్ అంతా అసలు సబ్జెక్టే డైవర్ట్ అయిపోయింది. కళ్ళు తెరిసే లోపల క్యాంపెయిన్ అయిపోయింది, ఓటింగ్కి వెళ్ళిపోయారు.